వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి విచారణ అండ్ ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ చుట్టూ ఒక కీలకమైనటువంటి పరిణామం ఇది. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఎంపీ గారు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ఒక విధంగా తెలంగాణ హైకోర్టు అలో చేసింది. తానేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కీలకమైన తీర్పు అనేది వెలువరించింది. ఈ నెల 25 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొద్దండి అని చెప్పి సిబిఐని ఆదేశిస్తూ 25న తాను వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు ఇస్తాము అని చెప్పారు. ఇది ఎంపీ గారికి అయితే చాలా భారీ ఊరటే. 25వ తేదీ వరకు సిబిఐ ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు వెళ్ళాలి ఎంపీ గారు. ఎప్పుడు విచారణకు పిలిచినా అండ్ ఎంపీ గారి విచారణ మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు అయితే ఆర్డర్స్ ఇచ్చింది. సో ఇది చాలా ఈ కేసులో కీలకమైన టర్నే. 25 వరకు సిబిఐ ఎప్పుడు పిలిచినా వెళ్ళడానికి ఎంపీ గారు సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి అయితే అంటున్నారు. రేపు ఉదయం 10:30 అవినాష్ రెడ్డి గారిని విచారణకు రండి అని చెప్పి ఇప్పటికే సిబిఐ ఆదేశాలు ఇచ్చింది. 25 వరకు ఎప్పుడు పిలిచినా వెళ్తారు. సో మరి 25 వరకు అరెస్ట్ చేయొద్దన్నారు. మరి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియదు. ఆ లోపు సిబిఐ ఏమేమి ప్రశ్నలు ఏమేమి క్లారిటీ కావాలో అవన్నీ మరి అవినాష్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. మరి సిబిఐ అప్పటికీ కూడా మాకు సహకరించలేదు అని చెప్పి చెబుతారా, లేకపోతే అప్పటికీ కేసు ఏమైనా ఒక కొలికి తీసుకొని వస్తారా, ఇవన్నీ విషయాలు కూడా చూడాలి. మరోవైపు అవినాష్ రెడ్డి గారి తండ్రి గారితో పాటు మరో నిందితుడిని కూడా 24 వరకు సిబిఐ కస్టడీకి ఇచ్చుకుంటూ సిబిఐ కోర్టు తీర్పిచ్చింది. 24 వరకు ఎంపీ తండ్రి గారి కస్టడీ ఉంది, సిబిఐ కస్టడీ 24 వరకు. 25 వరకు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు విచారణకు ఎప్పుడు పిలిచినా కూడా వెళ్ళాలి అని. సో ఇదైతే చాలా చాలా కీలకమైన పరిణామమే. మరి ఈ క్రమంలో సిబిఐ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి అడుగులు ముందుకేస్తుంది, ఈ వారం రోజుల్లో సిబిఐ తీసుకోబోయే నిర్ణయాలు, దానికి కౌంటర్ గైడ్ అవినాష్ రెడ్డి గారి టీం వీలు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నది అయితే ఆసక్తికరం. మరి ఇప్పటి నుంచి విచారించిన తర్వాత, అన్ని రోజులు విచారణ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సహకరించలేదని చెప్పి ఏమైనా సిబిఐ అంటదా, వాళ్ళ తర్వాత అడుగులు ఎలా ఉంటాయి, ఈ వెనకలో ఉన్న మాస్టర్ మైండ్స్ ఎలా పనిచేస్తాయి, చాలా ఇంట్రెస్టింగ్. సో ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి గారికి అయితే భారీ ఊరటే.